మెట్రో రైలు వస్తే ట్రాఫిక్ కంట్రోల్ అయిపోతుందని హైదరాబాద్లో నమ్మారు ఢిల్లీలో నమ్మారు ట్రాఫిక్ కంట్రోల్ బాగా కాలేదు ఇంకొంచెం కంజెస్టెడ్ అయింది ఎందుకంటే అక్కడికి రోజు వచ్చే క్యాబ్లు పార్కింగ్ డ్రం దిగటం ఇదంత వల్ల కాకపోతే మెట్రో రైలు వల్ల ఒక ప్రయోజనం ఏంటంటే ఈ ఆటోలు క్యాబ్లు వాటితో పోల్చుకుంటే తక్కువ ధరకి ప్రయాణం దొరుకుతుంది దానికి తోడు సదుపాయం ఉంటుంది టైం సేవ్ అవుతుంది దానికి తోడు బస్సుల కంటే టైం వేగం కాబట్టి మెట్రోలు అన్నటువంటిది సక్సెస్ అవుతున్నాయి ఇది ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు మెట్రోలు దేశవ్యాప్తంగా వివిధ మహాపట్టణాలు మెట్రో నగరాలు లైక్ ముంబైలో ఆల్రెడీ ఉంది ఢిల్లీలో ఉంది హైదరాబాద్లో ఇప్పుడు ఉంది ఇంకా అది ఎక్స్పాండ్ చేస్తున్నారు ఢిల్లీ వీటి కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు అట్లాగే దేశవ్యాప్తంగా ఈవెన్ వైజాగ్లో కూడా మెట్రో సిస్టమ్ అనేది పెట్టాలనుకుంటున్నారు ఇక్కడ చూస్తే భారత్లో మెట్రోకి సంబంధించి చూస్తే ఇప్పటిదాకా ఉన్నటువంటి నెట్వర్క్ ఎనిమిది వందల నలభై ఆరు కిలోమీటర్లు అయితే నిర్మాణంలో ఉన్నటువంటిది దాదాపుగా నాలుగు వందల అరవై రెండు కిలోమీటర్లు అలాగే ఆమోదించబడినటువంటి నెట్వర్క్ రైలు మెట్రో రైలు నెట్వర్క్ మూడు వందల డెబ్భై మూడు కిలోమీటర్లు మరో పదివేల ఒక వెయ్యి యాభై ఆరు కిలోమీటర్లు ఆమోదించబోతున్నారు భారత్ మెట్రో నెట్వర్క్లో అతిపెద్ద కీలకమైనటువంటి అడుగు ఈ వెయ్యి కిలోమీటర్లు కూడా అయితే గనక అమెరికాతో మనం పోటీ పడ్డతుంది భారత్ మెట్రో నెట్వర్క్ అప్పుడు అమెరికాను కూడా దాటిపోయేటువంటి పరిస్థితుంది ఓవరాల్ అయితే మెట్రోకి మంచి స్పందన అయితే లభిస్తుంది అండలో అతిశయక్త ఏం లేదు